నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను సిరి. జగన్మోహన్ రెడ్డి గారు అయితే ఉత్తరాంధ్ర మీద ఫోకస్ చేస్తున్నట్టు అనిపిస్తుంది. మరి ఈసారి అక్కడ వైసీపీ సీట్ కొట్టబోతుందా లేకపోతే ఖాళీ అవబోతుందా అనేది మనకు వివరించడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ దుర్గా కుమార్ గారు. నమస్కారం సార్. నమస్కారం మా సిరి, మన వీక్షకులు కూడా నమస్కారం. ఇప్పుడు చూస్తున్నట్టయితే ఉత్తరాంధ్ర ఎమ్మెల్సీ సీటు పైన అంటే సీట్ దానికోసం అయితే జగన్మోహన్ రెడ్డి గారు అయితే మన బొత్స గారిని అయితే నిలబెట్టడం జరిగింది. మరి అక్కడ వైసీపీ సీటు కొట్టనుందా లేకపోతే వైసీపీ పూర్తిగా ఖాళీగా కానుందా ఉత్తరాంధ్రలో? ఇది మీరన్న పరిస్థితి అయితే అక్కడ ఆ ఉత్కంఠ అయితే కొనసాగుతుందమ్మా. ఇది అంటారు చూసారా, బళ్ళు ఓడలు ఓడలు బళ్ళు అవుతాయని. ఒకప్పుడు బొత్స సత్యనారాయణ గారు అంటే కాంగ్రెస్ లో ఉన్నప్పుడు ముఖ్యమంత్రి పదవికి కూడా పోటీ పడిన వ్యక్తి, సెకండ్ పొజిషన్ లో ఉన్నాడు. అసలు ముఖ్యమంత్రి కూడా అవుతాడని కూడా వచ్చింది. పిసిసి ప్రెసిడెంట్ గా ఉన్నాడు, ఐ థింక్ ఒకటి రెండు సార్లు కూడా ఉన్నాడు ఆయన పిసిసి ప్రెసిడెంట్ గా. తర్వాత ముఖ్యమంత్రి క్యాండిడేట్ గా ప్రొజెక్ట్ అయిన వ్యక్తి. ఆ తర్వాత ఇక పరిస్థితులు మళ్ళీ ఆయనకి అనుకూలించలేదు. ఇప్పుడు మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారి మంత్రివర్గంలో ఈయన, ఆయన పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఇద్దరు ఈక్వల్ పొజిషన్ నంబర్ టూ గా ఉన్నారు. అట్లాంటిది మొన్న ఎలక్షన్ లో ఆయన కుటుంబం నుంచి నలుగురు పోటీ చేశారు. వాళ్ళ తమ్ముడు, భార్య, మేనల్లు, నెల్లిమర నుంచి మేనల్లు అప్పల నర్సయ్య, ఆ నలుగురు కూడా ఓడిపోయారు. దాదాపు ఈమెతే 5 లక్షల మెజారిటీ పైన ఓడిపోయింది భార్య ఝాన్సీ లక్ష్మి, ఝాన్సీ గారు వైజాగ్ నుంచి. తర్వాత ఈయన కిమిడి కళా వెంకట్రావు గారి చేతిలో ఓడిపోయాడు, చిరకాల రాజకీయ ప్రత్యర్థి చేతిలో. అంటే ఇప్పుడు గత కొంతకాలంగా పై చేయిగా ఉంది ఇంది, కానీ ఇప్పుడు మళ్ళీ ఓటమి ఎదురు చూశాడు, ఎదుర్కొన్నాడు. ఎమ్మెల్సీ ఎలక్షన్లో స్థానిక సంస్థల నుంచి విశాఖపట్నం నుంచి ఈయనకి పోటీకి అవకాశం ఇచ్చాడు జగన్మోహన్ రెడ్డి గారు. ఇప్పుడు ఇక్కడ ఎమ్మెల్సీ అభ్యర్థి నిజానికైతే వీళ్ళకి బలం ఉంది, కానీ ఒక్కసారి పార్టీ ఓడిపోయిన తర్వాత సొంత పార్టీ అభ్యర్థులు నాయకులు కూడా ఎక్స్ పార్టీలోకి, వ్యతిరేక పార్టీకి అనుకూలంగా ఉంటారు. కానీ ఎవరైతే గెలిచారో ఇవాళ తెలుగుదేశం వైపు ఉంది వాళ్ళ ప్రజల నాయకుల చూపు అంతా. ఈ పరిస్థితుల్లో ఈయనకి టికెట్ ఇవ్వటం అంటే అది ఎదురైతే బొత్స సత్యనారాయణ గారి కుటుంబీకులు కూడా ఎవరు ఈ రాజకీయ ఈ ఓటమి తర్వాత ఎవరు కూడా యాక్టివ్ గా లేరు. ఆయనే యాక్టివ్ గా లేడు. ఇప్పుడు ఆయన కూడా ఎస్ట్ ఇయర్స్ గత కాల నాయకుడే, కానీ ఈ తరం నాయకుడు కాదు. టు బి ఫ్రాంక్ చెప్పాలంటే ఆయన రాజశేఖర రెడ్డి గారి తరం నాయకుడే. కాబట్టి ఇప్పుడు తరం నాయకులు అందులోనూ విశాఖపట్నంలో గతంలో మొన్న ఎమ్మెల్యేగా ఓడిపోయిన వాళ్ళు, తర్వాత గురుమూర్తి అని అంతకుముందు ఒక ఎమ్మెల్సీ ఎలక్షన్లోనే ఓడిపోయాడు అసెంబ్లీ స్థానాల నుంచి పోటీ చేసి, ఆయన వైజాగ్ జిల్లా. ఆయన ఇక్కడ సీట్ ఇవ్వటం ఏంటి అనేది ఇప్పుడు చర్చ జరుగుతుంది వైజాగ్ వైఎస్ఆర్సిపి నాయకుల్లో. బొత్స సత్యనారాయణ గారికి కనుక ఇక్కడ సీట్ ఇస్తే ఇక రేపు భవిష్యత్తులో మాకేం ఫ్యూచర్ ఉంటుంది? ఇక్కడ విజయనగరం జిల్లా అంతా 20 ఏళ్ళ నుంచి వాళ్లే పరిపాలించారు. వాళ్ళు పరిపాలించడం వలన ఏమన్నా ఆ జిల్లాలో మంచి పేరు తెచ్చారా పార్టీకి? అందులో కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పుడు కాంగ్రెస్ లోను ఆయన మూలాన కాంగ్రెస్ కొరిగింది ఏం లేదు. వైఎస్ఆర్సిపిలోకి మారిన తర్వాత ఆయన మూలాన పార్టీకి వచ్చింది ఏం లేదు. ఆయనేమి పార్టీ కన్నా ఆయన సొంతకి ఎక్కువ చేసుకున్నాడు. పార్టీ కూడా రాష్ట్రంలో ఎవరికి ఇవ్వనంత ప్రాధాన్యత ఇచ్చి కుటుంబంలో 4 సీట్లు ఇచ్చింది. 4 సీట్లు ఒకటి కూడా గెలుచుకోలేకపోయారు. మళ్ళీ అదే వ్యక్తిని తీసుకొచ్చి ఇవాళ ఎమ్మెల్సీగా పోటీ చేయించడం అంటే ఒక రకంగా ఇది మా మీద రుద్దుతున్నాడు ఈ నాయకత్వాన్ని తీసుకొచ్చి. బొత్స ఎవరు పాత తరం నాయకులు మాకెందుకు, ఈ తరం నాయకులు మా విశాఖపట్నంలో లేరా మాకివ్వకుండా అనే ఒక వ్యతిరేక భావన వచ్చింది అక్కడ. దీని మీద చర్చ జరుగుతుంది. ఇవాళ వైజాగ్ లో జరిగిన అంతర్గత స్టాండింగ్ కమిటీల మీట్ ఎలక్షన్ లో కూడా బలం వైఎస్ఆర్సిపికి ఉన్న గెలుపు టీడీపీది అయింది. అంటే అక్కడ అర్థమవుతుంది కదా, వైజాగ్ గ్రేటర్ మున్సిపల్ కార్పొరేషన్ వైజాగ్ మున్సిపాలిటీలో స్టాండింగ్ కమిటీలకి జరిగిన ఎలక్షన్స్ లో ఏకపాత్ర ఏకఛత్రాధిపత్యంగా టీడీపీ గెలిచింది, వైఎస్ఆర్సిపి ఓడిపోయింది. వాళ్ళకి ఎక్కువ మంది కౌన్సిలర్స్ ఉన్నారు, కానీ ఆ కౌన్సిలర్స్ అందరూ టీడీపీకి సపోర్ట్ చేశారు. వాళ్ళ ఇదే రేపు ట్రెండ్. రేపు వీళ్ళే మళ్ళీ ఓటర్స్ అక్కడ కూడా బొత్స సత్యనారాయణ గారికి ఎలక్షన్ లో వేయాల్సిన వాళ్ళలో కూడా ఎక్కువ మంది సభ్యులు జీవీఎంసీ సభ్యులు. తర్వాత నర్సీపట్నం మరి ఇంకో మున్సిపాలిటీ ఉంది దగ్గరలో అక్కడ, ఆ మున్సిపాలిటీ ప్లస్ ఎంపీపీలు జడ్పీటీసీలు ఇప్పుడు. కాబట్టి ట్రెండ్ అనేది అర్థమవుతుంది కదా, అందరూ కూడా తెలుగుదేశం వైపు మొగ్గు చూపుతున్నారు. ఈ టైంలో బొత్స సత్యనారాయణ గారు డబ్బులు అంటే జనరల్ పబ్లిక్ అయితే కొంటారు, వీళ్ళు ఇప్పటికే ఆరితేరు ఉన్నారు రాజకీయాల్లో, డబ్బులు తీసుకుంటారు, డబ్బులు తీసుకుని ఓటేయాలని ఉంది ఎయిరు.
లేనప్పుడు అంతకన్నా గరుడు బొత్స సత్యనారాయణ గారు ఇవాళ ట్రెండ్ చూసిన తర్వాత ఆయన కూడా డబ్బులు ఇవ్వడు, ఎందుకు ఇస్తాడు, నేను గెలిచిన తర్వాత ఇస్తానంటాడు, మీరు వేయండి అంటాడు, మీరేసి వేయరు వాళ్ళు. ఎందుకంటే ఆయన నాయకత్వాన్ని వాళ్ళు అక్కడ కోరుకోవట్లా. ఈ తరం నాయకుడు కావాలి, విశాఖపట్నం జిల్లా వ్యక్తి కావాలి, విజయనగరం జిల్లా వ్యక్తి బొత్స సత్యనారాయణ ఎవరికి కావాలి? ఆయన డబ్బుతో బిగిసిపోయాడు. ఆయన ఇక్కడికి వచ్చాడంటే ఈ రాజకీయాల మీద డబ్బు పెత్తనంతో నిరంతరంగా కొనసాగుతాడు. కాబట్టి ఆయన ఎన్నుకుంటారనేది ఎవరికి కూడా నమ్మకం లేదు. వైఎస్ఆర్సీపీ నాయకులు కూడా ఎవరు కూడా బొత్స సత్యనారాయణకి ఓటేయమని చెప్పగలిగిన వాళ్ళు కూడా లేరు. ఎందుకంటే ఆయన విశాఖపట్నం రాజకీయాలను కూడా శాసించే స్థితికి ప్రయత్నిస్తున్నాడు. ఆయన ఇక్కడ కుటుంబ సభ్యుల్ని ఇక్కడ నుంచి పోటీ చేయించడం ద్వారా రెండు జిల్లాల మీద పెత్తనం ఆయన చేయలేడు. ఉంటే అటు విజయనగరం అన్న ఉండమనండి, లేదంటే విశాఖపట్నం అన్న ఉండమండి. అదే రెండు జిల్లాలు కట్టకట్టే ఆయన పెత్తనం చాలా ఇస్తారంటే ఒప్పుకోము. కాబట్టి ఈసారి ఓడిస్తే కనుక ఆయనకు ఒక గుణపాఠం అవుతుంది, జగన్మోహన్ రెడ్డికి అంతకంటే గుణపాఠం అవుతుంది అనేది వైఎస్ఆర్సీపీలోనే వచ్చేసింది. అంటే ఒకవేళ గెలిపించినా కూడా మొన్ననే గెలిపించే వాళ్ళు కదా అక్కడ ప్రజలు. అవును, ఈసారి మరి ఎమ్మెల్సీ ఎన్నికల్లో మరి ఈయనని గెలిపిస్తారని ఎలా అనుకుంటున్నారు మరి? అంటే అంతకన్నా జగన్మోహన్ రెడ్డి గారికి నమ్మకమైన వ్యక్తి లేడు. ఈయనైతే పెద్ద ఆయన, మా తండ్రికి సహచరుడు, డబ్బు ఉంది, రేపు అవసరమైతే డబ్బుతో కొంటాడు ఓట్లు అనుకుంటున్నారు. కానీ డబ్బుతో కొనే పరిస్థితి అక్కడ ఉండదు. ఎక్కువ వాళ్ళందరూ ఆల్రెడీ ప్రజాప్రతినిధులు, కనీసం కౌన్సిలర్లు, కార్పొరేటర్లు, రెండోది ఎంపీటీసీలు, జడ్పీటీసీలు, ఎంపీపీలు. వీళ్ళు ఎట్లా అమ్ముడుపోతారు? ఒకవేళ అమ్ముడిపోయిన రాజకీయాల్లో వాళ్ళు ఓట్లు పెట్టి కొన్నాళ్లే కదా, వాళ్ళకి తెలుసు కదా డబ్బు ప్రభావం ఎంత ఉంటుందని. తీసుకుంటే తీసుకుంటారేమో, తీసుకుని బొత్స సత్యనారాయణకే కదా ఈయన ఇంత ప్రజల నుంచి దోసుకుందే కదా మనకిచ్చేది ఏముందిలే అన్న ఇదిలోకి వస్తారు. రెండోది జగన్మోహన్ రెడ్డి గారికి కూడా గట్టి గుణపాఠం ఇవ్వాలని, లేకపోతే ఇవాళ స్టాండింగ్ కమిటీ ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీ ఎందుకు ఓడిపోతుంది? వైఎస్ఆర్సీపీ ఓడిపోయిందంటే జగన్మోహన్ రెడ్డికి ఒక స్ట్రాంగ్ మెసేజ్ ఇవ్వదలుచుకున్నారు, నువ్వు ఈసారి కూడా గెలవు, ఎప్పటికీ గెలవు, నీ వ్యక్తిగత ప్రవర్తన ఇలా ఉండంత కాలం అనేది వాళ్ళు ఒక నిర్ణయానికి వచ్చారు. తర్వాత గతంలో పరిపాలన సజావుగా జరగకపోవటం వల్లనే వైఎస్ఆర్సీపీ ఓడిపోయిందని తెలుసు కదా. అలాంటి పార్టీలో ఇంకా వాళ్ళు కొనసాగితే రేపు వాళ్ళు కౌన్సిలర్గా గెలవరు, కార్పొరేటర్గాను గెలవరు. కాబట్టి అటువంటి పార్టీతో వాళ్ళు ఉండటానికి ఎవరు ఇష్టపడలేదు. సొంత తల్లి చెల్లియే ఆయన దూరంగా పెట్టినప్పుడు ఇక్కడ విజయనగరంలో ఉన్న కౌన్సిలర్లో ఈయన పేరుతో గెలవగలుగుతారని వాళ్ళు ఎట్లా అనుకుంటారు? అందులో విశాఖపట్నంలో వాళ్ళ విజయమోహన్ గారిని కూడా ఓడించి పంపించారు, ఫస్ట్ లోనే పంపించారు కదా. అట్లాంటిది ఇప్పుడు మన విజయనగరం వైజాగ్లో కడప జిల్లా నుంచి వచ్చి భూ కబ్జాదారులు భూమిని కబ్జా చేశారంటే పయ్యాళ్ళ ఆశీర్వాదం లేకుండా జరగదు కదా. కనీసం అటువంటి భూ కబ్జాదారులకి ముఖ్యమంత్రిగా ఉన్న జగన్మోహన్ రెడ్డి ఒక వార్నింగ్ ఇవ్వాలి కదా. ధర్మాన ప్రసాదరావు గారే బహిరంగ సభల్లో కూడా చెప్పాడు భూ కబ్జాదారులు ఫలాన్ సాట్ వచ్చారని. ఇవాళ చంద్రబాబు నాయుడు గారు ఏం చెప్పాడు పోలీస్ అధికారుల ఎస్పీల మీట్ లో, మా తెలుగుదేశం వాళ్ళు ఎక్సెస్ గా బిహేవ్ చేసినా మీరు కేసు బుక్ చేయండి, ఎవరైనా ఒకటే చట్టాన్ని చేతుల్లోకి తీసుకోవడానికి గత 5 ఏళ్లలో జరిగినట్టు జరగటానికి వీల్లేదు, చట్ట శాంతి భద్రతలు కాపాడాల్సిందే, ఎవరమైనా చట్టానికి లోబడి ఉండాల్సిందే, నా కార్యకర్తలకు కూడా నేను విజ్ఞప్తి చేస్తున్నాను, మనందరం కూడా ఇబ్బందులు పడ్డాం, మీరు పడ్డారు, మేము పడ్డాం, అయినా మనం ఓర్పు పట్టాలి, ప్రజలు మనకు ఒక బాధ్యత ఇచ్చారు కాబట్టి. అదే అట్లాగే ఆయన ఖండించాలి కదా, మీరు నా కడప జిల్లా వాళ్ళు అయినా సరే ఉత్తరాంధ్ర ప్రజలు నా గుండె, వాళ్ళ భూములు కబ్జా చేస్తేనే సహించడం. పోలీస్ అధికారులు కూడా ఎసరికివ్వాలి, మీరు ఎవడన్నా కనుక కడప జిల్లా నుంచి కనుక ఎక్కడైనా రాయలసీమ నుంచి వచ్చినా ఇంకెక్కడి నుంచి వచ్చినా భూ కబ్జాదారుల్ని మీరు ఉక్కు పాదంతో అణచివేయాలనే మాట చెప్పాడా? చెప్పలేదు అంటే ఆయనకి అందులో హస్తం ఉన్నట్టే కదా. కాబట్టి ఆ ప్రాంత ప్రజలందరిలోనూ తేడా వచ్చింది, ఇతర మీద వ్యతిరేకత అయితే వచ్చింది.